ఎందుకు ప్రభుత్వం ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. ఇక్కడ గఫూర్ గారు ఇందాక మీరు అన్నట్టుగా సరే ఇవంటే వాళ్ళ మీద ఏదో మీడియాలోనో సోషల్ మీడియాలోనో లేదా ఇంకో దాంట్లోనో ఏదో నెగిటివ్ వార్త వచ్చింది వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఇదేం ప్రభుత్వపరమైంది కాదు వ్యక్తిగతంగా వచ్చింది కాబట్టి ఏదో ఇదయ్యారు అనుకుందాం కసేం అనుకుందాం. అరే అక్కడ ఐఏఎస్లు రోజు తప్పుడు జీవోలో పేరుతోనో లేకపోతే ఇంకొక తప్పుడు దీనితోనో కోర్టులోకి వెళ్తే మొన్న జడ్జి గారు ఎంత పెద్ద మాట అండి కామెంట్ అండి అది మిమ్మల్ని చూసి చూసి నాకే చికాకు వస్తుంది అని. అరే అసలు ఎందుకు మన ఐఏఎస్లు సీనియర్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు అడిషనల్ సెక్రటరీలు స్థాయిలో ఉన్నవాళ్ళు ఎందుకు ఇంత అవమానాల పాలవుతున్నారు కారణం ఏంటి అని ఈ సంఘం ఆలోచించాలి కదా. మనం ఎందుకు ఇవ్వమన్న జీవాల ఇచ్చుకుంటా పోకూడదు మనకంటూ సర్వీస్ మాన్యువల్ ఉంటుంది మాన్యువల్ ప్రకారం వెళదాం మనం అని చెప్పి అనుకోవాలి కదా. అది ఎందుకు సంఘానికి అది బాధ్యత కాదా ఈ సంఘం బాధ్యత కాదా అది. వెంకటకృష్ణ గారు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నామండి. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, అధికార పార్టీకి అడుగులకు మడుగుల పద్ధతి తయారైంది, అట్లాగే రెవెన్యూ వ్యవస్థ లేదా ఐఏఎస్ వ్యవస్థ ఇది ఆల్ ఇండియా సర్వీస్ అండి. వీళ్ళకు ఇక్కడ కాకపోతే దర్జాగా ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు, వీళ్ళు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవచ్చు. ఆ రకంగా ఒక ఒక గౌరవనీయమైనటువంటి వ్యవస్థను ప్రభుత్వాలు సృష్టించింది. అంటే మొదటి రోజుల్లో ఒక ఆల్ ఇండియా సర్వీస్ అనేటువంటిది ఒత్తిళ్లకు లొంగకుండా మాన్యువల్ ప్రకారంగా పనిచేయాలా, సర్వీస్ రూల్స్ ప్రకారంగా పనిచేయాలా, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకూడదు అనేటువంటి ఉద్దేశంతో వ్యవస్థను తయారు చేశారు. ఇదే ఆంధ్రప్రదేశ్ కోసం కాదు, ఆల్ ఇండియా వ్యవస్థ ఇది. అటువంటిది ఎంత దిక్కులేనిగా తయారైందంటే పోస్టింగ్ల కోసం వెంపర్లాడుకుంటూ ఎక్కడ ఆదాయం ఉందో దానికోసం వెంపర్లాడుకుంటూ ఈరోజు అధికార పార్టీకి అధికారులు ఉండే వ్యక్తులకు దాసోహం అవుతున్నారు. రాజకీయ నాయకత్వానికి ఎగ్జిక్యూటివ్ సరెండర్ అవుతుంది. రాజకీయ నాయకత్వానికి ఎగ్జిక్యూటివ్ సరెండర్ కావడం అంటే రాజ్యాంగాన్ని అపసవ్య పద్ధతిలో నడిపించడం. మనకి ఎగ్జిక్యూటివ్ వేరు, లెజిస్లేచర్ వేరు, జ్యుడిషియరీ వేరు అనుకున్నాం. ఈరోజు ఎగ్జిక్యూటివ్ అనేటువంటిది పొలిటికల్ బాసెస్కు లొంగిపోయి వాళ్ళలో భాగం అయిపోయి ప్రజల మీద దాడి చేసేటువంటి పద్ధతిలో ఈరోజు జరుగుతూ ఉంది. చాలా దురదృష్టకరం. కాబట్టి వీళ్ళేమిటి ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం, ఒకప్పుడు నేను చూసినా సార్, ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు మినిస్టర్ని ధిక్కరించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మేము చెయ్యమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇది చెయ్యం సార్, చట్టానికి విరుద్ధం, మీరు చట్టాన్ని మార్చుకోండి అసెంబ్లీలో అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా ధైర్యంగా పనిచేయాల్సినటువంటి వ్యవస్థ ఈరోజు దిగజారిపోయి ఏ జీవో ఇవ్వమంటే ఆ జీవో ఇచ్చేసి అర్ధరాత్రి జీవోలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే సిఎస్ చెప్పింటాడు లేదా సిఎస్ పైన ఉండే వాళ్ళు చెప్పింటారు, అరే మీ సిఎస్ ను ఇట్లా అంటే మీరు ఖండించరా, ఖండిస్తే మార్పులు పడతాయి ఎక్కడ ఎక్కడ పొలిటికల్ బాసెస్ దగ్గర. కాబట్టి పరిగెత్తుకుంటూ ఖండించడమే తప్ప న్యాయంగా వాళ్ళ ఆత్మ చూపిస్తుండాలా. ఎలివి సుబ్రహ్మణ్యం ఎంతో అన్యాయంగా పోయినాడండి, ఎంత బాధతో పోయినాడు. మరి ఇట్లాంటి ఘటనలన్నీ మనం చూసినప్పుడు లేదా చంద్రుడు సంఘటన ఇంతకుముందు చెప్పారు, ఆ రకంగా అనేక చోట్ల అధికార పెత్తందారులు అధికారులు ఉండేవాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లో ఉండేటువంటి నిమ్న బలహీన బడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళను అడుగడుగున అవమానం చేస్తుంటే ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం ఏం చేస్తుందో తెలియదు మనకు. కాబట్టి ఇప్పటికైనా సరే వాళ్ళు వాళ్ళు సంఘం మంచిది, సంఘం మంచిది, ఆ సంఘం తరఫున నిష్పక్షపాతంగా ఏ ఐఏఎస్ ఆఫీసర్కి అన్యాయం జరిగినా లేదా ప్రభుత్వం యొక్క ఒత్తిడి వాళ్ళ మీద ఉన్నా దానికి వ్యతిరేకంగా నిలబడితే ప్రజల్లో కూడా వాళ్ళకు మద్దతు లభిస్తుంది. ఇప్పుడు అట్లా కాకుండా పత్రికల మీద ప్రజల మీద దాడి చేసే పద్ధతిలో ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం ఉంటే ఈ సంఘాన్ని ఎవరు లెక్క చేయడు సార్, ఈ సంఘాన్ని ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి గడిచిన మూడేళ్లుగా చెప్తున్నది ఏంటంటే పత్రికల మీద దాడి చేయండి.